వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను సౌందర్య ముందుగా హెడ్లైన్స్ చిరియాల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు మాజీ ఎంపీ బిహెచ్ కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్ మంగాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు యాదాద్రిలో అత్యంత వైభవంగా ఏకాదశి ఉత్సవాలు मुक्कोटी एकादशी संदर्भंगा आलयालकु पोटेत्तिन भक्तुलु विलेकर्ल समावेशं निर्वहिंचिन हनुमंतराव वैएस्आर् जगनन्न वल्ल तीरनुन्न पेदल सोंतिंटि कला टीजीएल कालनीलोनि श्री लक्ष्मी नारायण स्वामिनि दर्शिंचुकुन्न एम्मेल्ये मंत्रालय नियोजकवर्गंलो पेदलकु इंड्ल पट्टाल पंपिणी पदो अभिवृद्धि कार्यक्रम राष्ट्र आर्थिक शाखा मंत्री श्री 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 चीरियाल लक्ष्मी नरसिंह स्वामी वारिनी दर्शించుకొని प्रत्येक पूजलु निर्वहించడం ప్రముఖులు వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు मेडल मलकाजगिरी जिला कीसर मंडल में चीरियाल श्री 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 चीरियाल लक्ष्मी नरसिंह स्वामी वारी आलय में वैकुंठ एकादशि सदर्भंग प्रत्येक पूजल निर्वहित आलय अधिकारुलु भक्तुलकु उत्तर द्वार दर्शन कल्पिंचारु ఈ సందర్భంగా ముకోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ దంపతులు మరియు టిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి ఆలయ ఫౌండర్ మరియు చైర్మన్ మల్లారపు లక్ష్మీ నారాయణ ధర్మకర్త శ్రీహరి వేద పండితులతో కలిసి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివారి శేష వస్త్రాలు తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటంతో ఘనంగా ఆశీర్వచనం అందజేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అసభ్యకర పదజాలంతో దూషించాడు దీంతో రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు హనుమంతరావు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుకు బెదిరింపు కాల్ వచ్చింది కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే చంపుతానంటూ బెదిరింపులు వచ్చాయి విహెచ్ ను గుర్తు తెలియని వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించాడు దీంతో సైబర్ పోలీసులకు విహెచ్ ఫిర్యాదు చేశారు ఫోన్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు టిపిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలపై హనుమంతరావు అభ్యంతరం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డికి పిసిసి ఇస్తే తాను పార్టీలో ఉండనని స్పష్టం చేశారు తనతో పాటు చాలా మంది ఎవరి దారి వాళ్ళే చూసుకుంటారని తెలిపారు పార్టీ కోసం పని చేసే జగ్గారెడ్డి కోమట్ రెడ్డి కూడా పనికి రారా అని ప్రశ్నించారు తెలంగాణ వ్యతిరేకికి టిపిసిసి చీఫ్ పదవి ఇస్తారా అని ఆయన మండిపడ్డారు హలో హలో yes విఎస్ గారేనా yes రేవంత్ రెడ్డికి పిసిసి ఇస్తాడ మీరు ఎందుకు అడ్డుకుంటారు సార్ మీరు అసలు నాకు అర్థమైతే లేదు ఎందుకు అపోతురా ఆర్ఎస్ఎస్ ఓడరాకు మాట్లాడేది నేను కాంగ్రెస్ అభిమాని రేవంత్ రెడ్డి అభిమాని ఫోన్ పెట్టేరా నువ్వు ఫోన్ పెట్టేరా రండి నువ్వు ఇంట్రో కాంగ్రెస్ నుండి మరి హలో ఏమరా నీ భాష ఏమంటావు నాకు కాంగ్రెస్ లో ఉండే నువ్వు ఇన్ని రోజు మరి రేవంత్ రెడ్డికి ఇత్తనే పార్టీ లేస్తది కాంగ్రెస్ మొన్న 45 సీట్లు इन रोजल मैं पार्टी इन रोज कांग्रेस पार्टी आनंद सीनियर पार्टी एक्सपेक्ट మంగాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నియోజకవర్గంలోని మీర్పేట్ హెచ్పి కాలనీ 4వ డివిజన్లో మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం సుమారు 10,000 మంది భక్తులు బారులు తీరి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు
ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ భక్తులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి క్యూ లైన్ లో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నేర్పేట మౌలాలి నందు వెంకటేశ్వర వెంకటేశ్వర దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి పర్వదినం వైకుంఠ ఏకాదశి పర్వత దర్శనముకు ఈరోజు భక్తులు వేలాది మందిగా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. వారికి అన్ని సౌకర్యములు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లు శానిటేషన్ కోవిడ్ కారణంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది కాలం నుంచి ఈ దేవాలయంకు ఈరోజు సుమారు 10,000 మంది వరకు దర్శనం చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది. జై సీమన్నారాయణ. యాదాద్రి పాతగుట్టలో నరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వారము గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో యాదాద్రి పాతగుట్టలో నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై భక్తులకు వైకుంఠ ద్వార దర్శనమిస్తున్నారు. సరిగ్గా ఉదయం 6:43 ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రిలో ఉదయం 6:43 నుంచి ఉదయం 9:30 వరకు, పాతగుట్టలో ఉదయం 10:00 వరకు దాదాపు 3 గంటల పాటు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు. యాదాద్రిలో బాలాలయానికి ఉత్తర ద్వారం లేకపోవటంతో బాలాలయ తూర్పు ద్వారం గుండా స్వామివారు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు వైకుంఠ ద్వార దర్శనం ఇస్తుండటంతో స్థానికులతో పాటు భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అధికంగా తరలివచ్చారు. స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తుండటంతో భక్తులు నరసింహ నామ స్మరణతో ఆలయ తిరు వీధులు మారుమోగాయి. భువనగిరి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తజనం కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి స్వామివారి వైకుంఠ దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరారు. ఈ ఏడాది స్వామి ఆర్యవైశ్య శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగి శుభాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించటంతో పాటు కరోనా జాగ్రత్తలు పాటించారు. ఏకాదశి రోజున ఈ రోజుకి విజయవంత ఏకాదశి సందర్భంగా ఈ రోజు మా స్వామివారి అమ్మవారి యొక్క సన్నిధి స్వామి అమ్మవారి సన్నిధిలోని ధనువాస రథాన్ని నిశ్చయించుకొని అలాగే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని ఆహ్వానించుకొని మంగళ హారతులతో ఆహ్వానం పలికించి అమ్మవారితో అష్టోత్తరాలతో స్వామివారి అష్టోత్తరాలతో స్వామివారి అర్చన చేసి పూజ సామగ్రి పూజ చేసి పని సందర్భంతో చెప్పబడింది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512, 9100885. తిరిగి బిల్డన్ కు స్వాగతం.
మేడంపేటలో తన నివాసం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ వి హనుమంతరావు ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇస్తే మా నిర్ణయం మేము తీసుకుంటామని అధిష్టానానికి హెచ్చరించారు. ఎప్పుడు నేను నోరు జారి మాట్లాడలేదు, అవినీతి చేయలేను, భూ కబ్జాలు చేయలేదు, నాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు, వాస్తవాలు చెబుతాననే కొందరు నన్ను కలవనివ్వడం లేదు. మాజీ ఎంపీ వి హనుమంతరావు ఫైర్ అయ్యారు. అంబర్పేట్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏ ఎన్నికల్లో ఓడిపోయినా ఎందుకు రివ్యూ జరగదు, గ్రేటర్లో రేవంత్ రెడ్డి 48 డివిజన్ల బాధ్యతలు తీసుకున్నాడు, కేవలం ఇద్దరిని మాత్రమే గెలిపించాడు, కోమటిరెడ్డి 2 మున్సిపాలిటీలు గెలిపించాడు, రేవంత్ రెడ్డి ఎన్ని గెలిపించాడు, టీడీపీని ముంచాడు, ఇప్పుడు కాంగ్రెస్ ను ముంచాలని చూస్తున్నారని విమర్శించారు. రేవంత్ గతంలో సోనియాకు సమాధి కట్టాలన్నాడు, రాహుల్ పై తీవ్ర విమర్శలు చేశాడు, రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు, భూ కబ్జా కేసులు ఉన్నాయని అన్నారు. ఆయనకు పిసిసి ఇస్తే జైలు చుట్టూ తిరగాల్సిందే, ఒకవేళ పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇస్తే మా నిర్ణయం మేము తీసుకుంటామని ఆయన అధిష్టానానికి హెచ్చరించారు. రాజశేఖర్ రెడ్డి నేను అడిగినా, ఏమయ్యా రాజశేఖర్ రెడ్డి నువ్వు ఎంఐఎంకి ఇంత లిఫ్ట్ ఇస్తున్నావు ఏమన్నా తెలుసా, నేనేం చేయాలన్నాను, షబీర్ చెప్పిండు 2 సార్లు చెన్నారెడ్డి గారు పాత పట్టణంలో గొడవ వల్ల దిగిపోయిండు, కనుక మన ఆయన గుడ్ హ్యూమర్ లో పెట్టాలి. రాజశేఖర్ రెడ్డి మామ ఈడు నడిపించండి, ఇప్పుడేమో ఎవరిని గిరాకుంటా అని పట్టుకుంటూ నేను మొన్న మా దగ్గరకు వచ్చి అని మీటింగ్ పెడతాడు. నేను ఆ రోజులే గొడవైతుండే నా ఏరియా, నేను పోయినా నీ ఏరియా, నీ మల్కాజ్గిరి పోయి ఏమైనా చేసినా, ఏదైనా ఇష్యూ వస్తే పోయినా, నువ్వు ఎలక్షన్ వస్తే నాకు చెప్పావు, దామోదర్ రెడ్డికి చెప్పావు, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉందో నువ్వు మీటింగ్ పెడతావు. ఆ దినమే బాగా బజాయిస్తూ, కానీ మా లక్ష్మణ్ మా లక్పతి ఎవరు శ్రీకాంత్ రిక్వెస్ట్ చేస్తే ఊరుకున్నా, మా దగ్గర కూడా తమ్మున్నది రావు, నువ్వు ఇట్లా అనుకోకు, హనుమంతరావు ఏడిపోయిన ఒక్కడే పోతారు, నీ దగ్గర బంసాలను పెట్టి మొదటి దినం ఏం చేసినావు, పార్టీలో రాగానే లేదు మధు రవి చిక్కుండాలి, మధు రవి ఇట్లా పోతే వాడిని తీసుకొచ్చి కిందేసి కొట్టిండు బంసర్లు, అప్పుడు నేను బంసర్లను కొట్టి అని కాపాడిన. ఏంది ఆలోచన, రవి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, రవి కూడా ఆయన ప్రాణం పోసిన, వాళ్ళందరూ చచ్చిపోతే ఎంపీ టికెట్ ఇచ్చిన వాళ్ళ కుటుంబానికి ఏమన్నారు హనుమంతరావు, మళ్ళీ అనంతరంతో మీరేమో అందం ఉన్నాడు, ఇవాళ ఎందుకు చర్చ ఇది చేస్తున్నా నాకు అర్థమైతలేదు, కేవలం పైసలే కావాలా, మరి పైసలు కూడా చాలా మంది సంపాదిస్తున్నారు వేరే విధంగా, పైసలు ముఖ్యం కాదు, రెస్పెక్ట్ మూల్యం ఎథిక్స్ ఉండాలి, ఎథిక్స్ లేని వాళ్ళంతా చెప్తారు పైసల గురించి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికన్నా సోనియాజీ రాహుల్జీ గులా నన్ను ఒక్కనే కాదు రాసిన కూడా లెటర్లు చేసిన హైటెక్ తోటి అది హుషాలయ్యారు, మీరు హైటెక్ చేసి ఎవడెవడు పైసలు తీసుకున్న రికార్డు చెప్తారు, మాది రాష్ట్రం కింద ఆయన పెద్ద రాష్ట్రం తురుమాదిక ఏంటండి మీడియా కేవలం దాన్ని ఉపయోగించుకొని ఆయన లీడర్ అయ్యారు, దానికి తోడు మీరు కూడా జరిగినది మున్సిపల్ ఎన్నికల ఓడిపోతే రాయారు, మొన్న గ్రేటర్ హైదరాబాద్ లో 48 సీట్లలో ఉండేందుకు వచ్చిన పీపుల్ అని మిస్లీడింగ్ అది తెలుసుకొని మా అందరిని విలువండి, వాస్తవాలు చెప్తాం, ఆ తర్వాత కూడా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మాకు ఆర్ఎస్ఎస్ కు సంబంధించింది ఉంటే మాత్రం మేము తప్పనిసరిగా, ఇంకోటి డేంజర్ ఏముందంటే అతను టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకం ఉన్నాడు, దీన్ని కేసీఆర్ కూడా వాడుకుంటాడు. అభిప్రాయ సేకరణ గురించి ఏం చెప్తారు, ఇవన్నీ చూపించినాక కూడా ఢిల్లీ లేకపోతే నేనేం చేయాలి, ఇవన్నీ ఇచ్చినా మీకు చెప్పకుండా ఇచ్చినా నేను బయటకు చెప్పదు, ఇంట్లో ఎందుకు చెప్పలే అంటే లోపల ఇచ్చిన చెప్పదు, ఎప్పుడు తుది ఇంతకంటే కావాలి, ఇంతకంటే ఏం కావాలి, గులాం నబీ అదే ముందే చెప్పిన ఇది ఆలస్యం, అదే ముందే సోనియా గాంధీ గుడి కట్టిస్తానంటే కూడా తప్ప ఇది చూపించిన కట్టిస్తే జీవితాంతం కాలేజీ లైఫ్ లో ఎప్పుడు కూడా నేను కాంప్రమైజ్ కాలే, లెఫ్ట్ తోట కాంప్రమైజ్ అయినా కానీ ఆర్ఎస్ఎస్ తోటి లేదు, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఈ కనుక మా ఆలోచన ఒకటే
కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పేద ప్రజలకు సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో పట్టాలను అందజేసిన కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ భరత్. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లో నవరత్నాలు పేద ప్రజలందరికీ ఇల్లు అనే కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ ప్రారంభించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మొదట విడతగా 1200 పట్టాలను పేద ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ పక్కా గృహాలు ఉచితంగా అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతారని, ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కుప్పం మున్సిపాలిటీలో ఇల్లు లేని పేదలకు ప్రభుత్వ అధికారులు మరియు వైసీపీ నాయకులు పట్టాలను పంపిణీ చేశారు. పట్టాలు పొందిన పేద ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సాహంగా ఊరుతున్నట్టు అందరికీ ఎక్కువసేపు సమయం తీసుకోకుండా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేస్తా ఉంది అని తెలుసుకొని ఇంత పెద్ద లేఅవుట్ లో డికే పల్లికి కానీ మోడర్న్ కాలనీకి కానీ ఇంత దగ్గరలో ఉన్నటువంటి ఈ లేఅవుట్ లో మనం ఇంత పెద్ద కార్యక్రమం చేస్తా ఉన్నామని తెలుసుకొని ఇక్కడ ఒక కమ్యూనిటీ కోసం మనం ల్యాండ్ వదిలేస్తే ఆ ల్యాండ్ని కబ్జా చేసి ఆ ల్యాండ్ విషయంగా చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేసి జూమ్ కాల్లో తహసీల్దార్ గారికి ఫోన్ చేసి మరి ఆ ల్యాండ్ అని రిలీజ్ చేయాలని బెదిరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చెప్పినట్టు ఎన్నో కేసులు వేసి ఈ కార్యక్రమం జరగకూడదని ఆపాలనుకున్నటువంటి తరుణంలో కుప్పంలో కూడా ఇదే ల్యాండ్ మీద దగ్గర దగ్గర 12 కేసులు వేసి ఇక్కడ ఈ కార్యక్రమం జరగకూడదు అని ఎన్నో విధాలుగా ఆపాలని ప్రయత్నం చేసినా కూడా గౌరవనీయులు తహసీల్దార్ గారు సురేష్ అన్నకు మనందరం చాలా రుణపడి ఉంటాం. 12కి 12 కేసులు క్వాష్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి ఆయన పడినటువంటి కృషికి మనందరం పేరు పేరున ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టే ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ డెసిషన్ చేస్తాం. రాయలసీమకు బుల్లెట్ ట్రైన్ తీసుకుని వస్తాం. రాజధానిని సింగపూర్ లాగా తయారు చేస్తాం. తర్వాత చైనాకు పోయినప్పుడు బీజింగ్ లాగా, టర్కీకి పోయినప్పుడు ఇస్తాంబుల్ లాగా, శ్రీలంకకు పోయినప్పుడు కొలంబో లాగా. అంటే ఎన్ని మాటలు, ఎన్ని హామీలు, అన్ని అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు. దయచేసి ప్రజలారా, ఇటువంటి హామీల్ని, ఇటువంటి మోసాల్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి. గతంలో 30 ఏళ్ళు వాళ్ళకు అండగా ఉన్నారు. ఒక్కసారి మాకు అవకాశం వాసిన కోరుకుంటూ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 30 ఏళ్ళుగా ఉండి ఈ ప్రాంతాన్ని మున్సిపాలిటీ చేయాలనుకున్నారు. అదే విధంగా అంటే పంచాయతీగా ఉండి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇదే అభివృద్ధి చెప్పండి. నేను ఇప్పుడు వాడవాడలో తిరగడం ప్రారంభించినప్పుడు చూస్తే పట్టణానికి పట్టుమని 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాలు కూడా దాదాపు చాలా చోట్ల ఎలక్ట్రిసిటీ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు. ఇదా మీరు చేసిన అభివృద్ధి, ఇదా మీరు ప్రజలకు చెప్పే మాటలు. సో దయచేసి ప్రజలరా, ఇప్పుడన్నా గుర్తించండి. ఇటువంటి మోసపూరిత మాటల్ని మీరు తిప్పికొట్టండి. చక్కటి నాయకులు మీ ముందున్నారు. ఖచ్చితంగా పారదర్శకత అంటే ఏమైనా వైఎస్ఆర్సీపీ చూపిస్తుంది. నాయకులు ఖచ్చితంగా మేమందరం మీ ముందున్నాము. జిల్లా పెద్ద పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగింది. మన చిత్తూరు ఎంపీ గారు పెద్దలు రెడ్డప్ప గారు వాడవాడలో తిరుగుతున్నారు. ఈ రోజు ఎప్పుడైనా ఎంపీ ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఎంపీ గారు వాడవాడలో తిరుగుతూ ఏ సమస్య ఉన్నా నేను ఉన్నానంటూ పలకరిస్తున్నారు. ఇంకా నిన్న కాక మన ఒక ప్రోగ్రాం జరిగింది, రక్తదానం. ఏ ప్రభుత్వమైనా గతంలో మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా మేము ఆ రికార్డు, ఈ రికార్డు అంటే రాఫ్ట్ ఫౌండేషన్ వేసేది, మేము ఆ రికార్డు చేసాం అనేది.
ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, పనులు చేస్తే రికార్డు క్రియేట్ అవుతుంది. నిన్న కాక మన ఒక పిలిపిస్తాయన దాదాపుగా 18 నుంచి 20 వేల యూనిట్ల రక్తదానం చేయడం జరిగింది. ఇంతకంటే ఏం కావాలి ఉదాహరణ? దీనికి స్ఫూర్తిగా నిలుస్తూ మన నాయకుడు భరత్ గారు మొదటగా తనే రక్తదానం చేసి మిగిలిన నాయకులకి కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తిగా నిలవడం జరిగింది. ఇటువంటి నాయకుడు కరోనా సమయంలో కూడా ఒక్కరైనా తెలుగుదేశం వాళ్ళు మీ దగ్గరకు వచ్చారమ్మా, ఈయనకు 2 ఏళ్ల బిడ్డ ఉంది, ధైర్యంగా ప్రజల్లోకి వచ్చాడు. రేచోన్ ఆ రోజుల్లో రేచోన్ అంటే భయపడి వచ్చేటువంటి జనాలు, అట్లా జనాల్లో కూడా తిరిగాడు ఇటువంటి నాయకుడు. ఇటువంటి నాయకులు మనం కోరుకోవాలి, కానీ వాళ్ళ ఇళ్ళని వాళ్ళు కూర్చొని వాళ్ళ మనవాళ్ళతో వాళ్ళు ఆడుకుంటూ ఆస్తులు సంపాదించుకొని నిజంగా ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందా అంటే కేవలం నాయకులు వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందారు. నాతో పాటు మీరు ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా టీజీఎల్ కాలనీలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా టీజీఎల్ కాలనీలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, కాలనీ వాసులు మరియు కమిటీ సభ్యుల కృషితో ఆలయం ఎంతో అభివృద్ధి చేశారని, ఈ ఆలయానికి కృషి చేసి అభివృద్ధి చేసిన వారికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ ఆలయానికి తమ వంతు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలను కమిటీ వారు ఎంతో కృషి చేసి ఆలయాన్ని మరింత అభివృద్ధి చెయ్యాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయమునకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అలాగే ఆలయ అభివృద్ధికి తన వంతు ఆర్థిక సహాయం అందజేసినందుకు మరియు పార్కు అభివృద్ధికి కృషి చేసినందుకు కాలనీ తరఫున ఎమ్మెల్యేకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. స్వామి దేవాలయం కూడా ఒక ట్రస్ట్ ద్వారా ఏదో సహకారం ఇవ్వాలని చెప్తే మా వంతు కూడా మేము సహకారం ఇచ్చాం. దేవుడికి ఎంత తక్కువే అయినా ఎంతది వచ్చిందో వాళ్ళు అడిగినారు, మేము కూడా ఇచ్చాము. ఎందుకంటే డిపాజిట్ చేసి పెడితే ఎప్పటికైనా కూడా టెంపుల్కి ఎవరున్నా లేకపోయినా, ఎందుకంటే ఈ పెద్దలంతా ఎంతో కష్టపడి ఈ టెంపుల్ని తయారు చేసినాం. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లోనా పెద్ద గుడిని ఏర్పాటు చేసుకొని ఈ కాలనీ వాసులంతా కూడా కష్టపడి గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. తర్వాత పార్క్ కూడా అడ్వకేటు తర్వాత అబ్దుల్ సాగర్తో తెలంగాణ గారు అందరూ కలిసి పెద్దగా ఐక్యమత్తంతో వాళ్ళ పార్క్ కూడా డెవలప్మెంట్ చేశారు. పార్క్ కూడా డెవలప్మెంట్కి మా వంతు కూడా సహకారం అందించాం. ఏదన్నా అన్ని రకాలుగా అందరికీ అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటూ వాళ్ళు ఎదుర్కొండేదానికి మేము ఎప్పుడు ఇలాంటి వాటికి ఎప్పుడు ఎనుకుంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ ఆలయానికి చాలామంది కష్టపడి కట్టి స్థాయి తీసుకొచ్చారు. చాలామంది ఇక్కడ భక్తులు అందరూ కూడా కొలుస్తూ ఉంటారు భగవంతుని. ఇది ఈరోజు ఎప్పుడు చూసిండే నేను కూడా ఎప్పుడో వచ్చినా ముందు చూసి వెళ్ళిపోతా ఉంటాం, కానీ ఈరోజు మన గతంలో వచ్చినప్పుడు కూడా బాగా దీన్ని అబ్జర్వేషన్ చేయడం జరిగింది. డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఏదైనా ఇస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయని పరిస్థితిలో ఉంటే ఇబ్బంది అయితే ఉద్దేశంతో ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి నా వంతుగా నేను సహకారంగా ఇస్తాను కూడా. ఎందుకంటే అది నా ఆలోచన విధానాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి నేను చేస్తూ ఉంటాను అని చెప్పి కూడా చెప్తాం చెప్తా ఉంది. ఏదన్నా అందరూ కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే డెవలప్మెంట్ అన్ని ప్రభుత్వం ద్వారా ఇవ్వాలంటే ఏమని కాదు. ఏదో మానవత్వంతో అందరూ కూడా ఇలాంటి మంచి పనులు చేస్తే భగవంతుడు కూడా వాళ్ళకి అన్ని విధాలుగా తోడుగా ఉంటాడు, సహకరిస్తాడు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎమ్మెల్యే గారికి మా టీజల్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా దేవాలయ కృషి కూడా తన వంతు సహకారం చేసినందుకు మాకు టీజల కాలనీ వాసులు ఎల్లప్పుడూ వాళ్ళని మేము గుర్తించుకుంటాము. వాళ్ళు ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఆశిస్తూ మరి ఎన్నో పదవులు చేయాలని ఆశిస్తూ మేము మా తరఫున మేము కోరుకుంటున్నాం. మంత్రాలయ నియోజకవర్గంలో అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. చిరుతనకల్ గ్రామానికి 95 పట్టాలు మంజూరు కావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రాలయం మండలంలోని పరమాందొడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, కేడీసీసీ జిల్లా చైర్మన్ ఆకుల రామ్రెడ్డి, రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై ప్రదీప్ రెడ్డి చేతుల మీదుగా మండలంలోని పరమదొడ్డి గ్రామానికి చెందిన ఆడపడుచులకు పంపిణీ చేయడం జరిగింది. చిర్తనకల్ గ్రామానికి 95 పట్టాలు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. నన్ను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, మీరే నాకు దేవుళ్ళని, మాటచ్చి మాట తప్పే వంశం కాదు మాది, రాంపురం సోదరులు అంటే నా ప్రజలు అంత ఇష్టం, వాళ్ళు ఏమడిగినా పనులు చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కొస్గి మండల ఇన్ఛార్జ్ మురళీ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రి తనయ్య గౌడ్, మంత్రాలయం టౌన్ నాయకుడు భీమిరెడ్డి, మండల కన్వీనర్ బెట్టన్న గౌడ్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ, అలాగే ఒక్కొక్కరికి పెన్షన్ కూడా 5 సంవత్సరాల లోపల 3,000 రూపాయలు ఇస్తా చెప్పడం జరిగింది. ఇప్పుడు 2,000, 2,500 జనవరి తర్వాత మళ్ళా 2,500 కూడా ఇవ్వబోతున్నారు. అలాంటివన్నీ పథకాలు చేసిన ఈ రోజు పేదలకు స్థలాలు ఇవ్వడం జరిగింది. పేదలకు ఇల్లు స్థలాలు ఇచ్చి ఇండ్లు కూడా దగ్గర 180,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీరే కట్టుకుంటే మీకు మెటీరియల్ సప్లై చేస్తారు, లేని పక్షంలో మేము కట్టుకోలేమంటే వాళ్ళే కాంట్రాక్ట్ చెప్పి ఇల్లు కూడా మీకు కట్టివ్వడం జరుగుతుంది. ఇలాంటి చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కుమారుడని ఒక్కసారి మీరు అందరు గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, అలాగే పెన్షన్లు, ఫీజ్ రీఎంబర్స్మెంట్లు, అలాగే ఇండ్లు, అలాగే రైతుల రుణమాఫీ ప్రతి ఒక్కరు చేయడం జరిగిన వ్యక్తి ఎవరంటే కరెంట్ రైతులకు రుణమాఫీ చేయడం కూడా జరిగింది. అలాంటి కుమారుడు ఈరోజు మళ్ళా ఆయన స్థానంలో నిలబడి ఆయన ఈరోజు నవరత్నాలు ఏ పాదయాత్ర చేస్తూ పేదల కష్ట సుఖాలు తెలుసుకుని ఆయన ప్రతి నవరత్న పథకాల్లో ఉండండి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. మర్చిపోకుండానికే మీరు నిజంగా 151 సీట్లు ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆడందరు చూస్తున్నాము. ఇప్పుడే కాకినాడలో ఆయన ఇండ్లు పట్టాలు పంపిణీ చేసి ఇళ్లకు పూజ చేయడం జరిగింది. ఎవరు ఆలోచన చేద్దండి, మాకు రాలేదని ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ఎంత మందికి కావాలా అంతమందికి ఇల్లు వస్తాయి, అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు వస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా కొంతమంది అమ్మఒడి కింద మనకు రేపు జనవరి 9 కల్లా మళ్ళా అమ్మఒడి డబ్బులు వస్తాయి. డోన్ పట్టణంలో రోడ్ల విస్తరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రోడ్ల విస్తరణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోట్లవారిపల్లె సర్కిల్ దగ్గర భూమి పూజకు, అలాగే డోన్ పట్టణంలో దూరపల్లె దగ్గర జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంకు మరియు సాయి ఫంక్షన్ హాల్లో డోన్ పురపాలక సంఘం మరియు మండల పరిధిలోని గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో ముఖాముఖి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ మరియు డోన్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశు, డోన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర, మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి TR9 టీవీ. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్
నంబర్ 9247575485 మరియు 6300322583.